మోస్ట్ ఫేమస్ షూ ఇది, ఎయిర్ ఫోర్స్ షూ అంటారు దీన్ని, వెరీ వెరీ ఫేమస్. షూస్ సెక్షన్ అయిపోయింది, ఇప్పుడు బట్టల సెక్షన్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో. హలో హలో హలో, హాయ్ హాయ్. ఇవాళ మై గ్లాసెస్ ఆన్. ఇవాళ వీడియోలో, ఇవాళ బ్లాగ్ లో కొంచెం స్పెషల్ గా వెరైటీగా ఏం చేద్దాం, మోడీ వీడియో సక్లెన్ టుడే ఐఎమ్ బ్యాక్. వీఆర్ గోయింగ్ టు గో టు నైకీ. మొన్న చెప్పినట్టే నైకీలో మంచి క్రేజీ సేల్ నడుస్తుంటది ఎప్పుడు, బట్ దిస్ ఇస్ అ గుడ్ సీజన్. అండ్ దెన్ అది పర్టికులర్ అవుట్లెట్ మాల్, అంటే ఫస్ట్ టైం, ఫస్ట్, ఇట్స్ నాట్, దే నాట్ డూప్లికేట్స్, ఒరిజినల్ నైకీస్. పర్ఫెక్ట్ రేట్కి ఎలా దొరుకుతున్నాయి, ఎందుకు దొరుకుతున్నాయి, ఎప్పుడు దొరుకుతున్నాయి, ఏ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి, అయినా డిస్కస్ చేద్దాం, చూద్దాం, క్లీన్ గా ఎంజాయ్ చేద్దాం. వాట్ యు సే? Yes, Ray-Ban glasses. Oh yeah. Aviators. బాగున్నాయి కదా, ఎలా ఉన్నాయి చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో. నాయి బాగున్నాయి, సక్లీన్ బాగున్నాయా? విల్ గెట్ రైట్ ఇన్. Soy que ya no está puesto para el amor. Hi Sheila, hi Sasha. Canada lo basic 1 hour extra atu itu avutundanta, because 16 17 hours of just నైట్ ఉండబోతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక 1 అవర్ అలా ఇచ్చేసండి. బాగుంది, మంచి పంప్కిన్ స్పైస్ లాటే. ఐ థింక్ ఇండియాలో కూడా ఉంటుంది కదా, ఇండియా ఆల్సో ఇట్ హాస్, రైట్? నో, బికాజ్ ఇట్స్ మేడ్ హియర్ ఓన్లీ బికాజ్ విత్ ద పంప్కిన్స్. కంప్లీట్ గా లైన్ కూడా చాలా హడావిడిగా ఉంది. ఐ థింక్ ఈజీగా ఒక 40 మినిట్స్ లైన్ ఉంటుంది. నేను కూడా బాగా నిద్ర వస్తుంది కాబట్టి కొంచెం కాఫీ అయితే కొంచెం ఎనర్జీ రీచ్ అవుద్దని చెప్పి, ఎనర్జీ లెవెల్ రీచ్ అవుద్దని చెప్పి ఇక్కడికి వచ్చాను. విల్ జస్ట్ టైం పాస్ హియర్ అప్టిల్ ఫినిష్. వైల్ హ్యావింగ్ కాఫీ, నో, ఐ వాంట్ టు జస్ట్ చిల్. చిల్ కాఫీ టైం అంటే చిల్ టైం బేసిక్గా. యువర్ ఫ్యాన్ ఆఫ్ లాటే ఆర్ క్యాపుచినో? క్యాపుచినో. వై? ఐ లవ్ క్యాపుచినో. ఇప్పుడే ఆన్సర్ చేపిస్తున్నా మనం, ఇక్కడ పట్టేసుకొని ఆన్సర్ చేపిస్తున్నాను. సో వన్ బై వన్ ఫస్ట్ క్వశ్చన్, రింకు రిషి అడిగాడండి క్వశ్చన్. వాట్ ఈస్ ఫ్లయింగ్ స్కూల్? నేను కూడా అదే ఫ్లయింగ్ స్కూల్. Came in the list for number 1 in Canada this year. So basically flying schools lo IIT లాంటిది. We'll go. Yeah. Huh? Yeah. We just reached, ఇప్పుడే మాల్ రీచ్ అయినాం, we're going inside. జనరల్గా స్టార్ బక్స్ లైన్అప్ ఉంటుంది, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. కొంచెం గట్టిగా షాపింగ్ చేసేటప్పుడు ఇన్ని పాకెట్స్ ఉంటే ఇదే పెద్ద ప్రాబ్లం. టుడే ఐ బ్రాట్ మాస్క్. గుడ్ నేమ్. ఓ వెయిట్, రవి అడిగిన క్వశ్చన్ ఏంటి చెప్పు. హీ హ్యాడ్ క్వశ్చన్ అబౌట్ ది ఐ సైట్. ఓ, చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది. ఐ సైట్ ఉంటే ఫ్లై చేయొచ్చా లేదా అని చాలా మందికి ఉండే క్వశ్చన్ ఇది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్ టు దాట్? ఎస్, యూ కెన్ ఫ్లై. ఇట్స్ ద ఇఫ్ యూ హ్యావ్ గ్లాసెస్ యూ కాంట్ ఫ్లై ది ఎయిర్ ఫోర్స్ విచ్ ఇస్ మిలిటరీ, బట్ దెన్ కమర్షియల్ పైలట్ ఎస్ యూ కెన్. సో ఎయిర్ ఫోర్స్కి వెళ్ళారు కానీ కమర్షియల్ పైలట్ లైసెన్స్కి వెళ్ళొచ్చు, అప్లై చేయొచ్చు. ఎంత సైట్ ఉంది? హౌ మచ్ అవర్ సైట్ యూ హ్యావ్? ఇస్ దేర్ అన్ అప్పర్ లిమిట్? నో, బట్ దెన్ లైక్ యు నో వెన్ యూ వేర్ గ్లాసెస్ యూ షుడ్ సీ క్లియర్లీ, దాట్స్ ఇట్. కలర్ బ్లైండ్నెస్ కూడా ఉండకూడదు, అంటే ఒక కలర్ బ్లైండ్నెస్ దెన్ యూ కాంట్, ఎందుకంటే ఆ రెడ్ లైట్ వేసి మనం గ్రీన్ లైట్ వేసినట్టు ఓ ముందుకు వెళ్ళిపోతే కట్ అయిపోద్ది. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు ఏం చేస్తున్నారో, ఏం చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టి మీరు కంట్రీని డిసైడ్ చేసుకోవాలి. కానీ కూల్ కంట్రీ కాబట్టి, లేకపోతే కంట్రీ బాగుంది కాబట్టి అట్లా డిసైడ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫారెన్ వెళ్ళి స్టే చేద్దాం అనుకుంటే కెనడా ఇస్ అ గుడ్ ఆప్షన్. వెళ్ళి వచ్చేద్దాం ఇమీడియట్గా ఇండియాకి అనుకుంటే యూఎస్ ఇస్ అ గుడ్ ఆప్షన్. న్యూజిలాండ్ ఇస్ ఫర్ వాట్? న్యూజిలాండ్ ఇస్ ఫర్ ఇఫ్ యూ వాంట్ టు డు అకార్డింగ్ టు ఇండియన్ డిజిసి. ఇండియన్ డిజిసి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యేది న్యూజిలాండ్. క్వశ్చన్ ఇస్ ఫర్ శశాంక్. శశాంక్ నీ కోసం ఇది. హి సెడ్ మీ వాట్ టు డు ఆఫ్టర్ ప్లస్ 2. మీరు బాగా కాన్ఫిడెంట్ గా ఉంటే ఇమీడియట్ గా చేసేయండి, లేదు కొంచెం అటు ఇటు అంటే ఫస్ట్ డిగ్రీ చేసి చేయండి. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. సో లైన్ అప్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఐ థింక్ నవీన్ అండ్ ఆస్ట్. ఏం అడిగాడు? సో బేసిక్గా మ్యాథ్స్ 12th లేకపోతే ఏం చేయొచ్చు అని అడిగాడు. కెనడాలో పైలట్ అవ్వాలంటే అవసరం లేదు, బట్ ఇండియాలో అవ్వాలంటే అవసరం. అండ్ ఫస్ట్ ఫైనల్గా ఇప్పుడు మనం నైకీ లైన్కి వెళ్తున్నాం కాబట్టి, బట్ బిఫోర్ దట్ మనం చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, అదేంటో తెలుసా? హాలోవీన్ ఇస్ కమింగ్ అప్. సో ఎలాంటి క్లోదింగ్ మేము వేయాలి నాకు చెప్పండి. వాట్ కైండ్ ఆఫ్ క్లోదింగ్ సింక్ అవుతుంది, సూట్ అవుతుంది? కమెంట్ హాలోవీన్ వస్తుంది కాబట్టి బ్లాగ్ వాట్ వి షుడ్ ట్రై టు వేర్. ద లైన్ ఈస్ ఆల్సో రెడీ కదా, నైకీ లైన్ కూడా ఈజీగా 40 మినిట్స్ నిలబడాలి లైన్లో. 40 ఇస్ మినిమం. ఇప్పుడు
నుంచి ఒక అర్ధ గంట అయింది నిలబడి లైన్లో ఇలాగా ఇంకొక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది ఈజీగా లోపల ఎట్లాంటి డీల్స్ ఉన్నాయో చూద్దాం మన ఈజీగా హ్యాపీగా సో ఆల్మోస్ట్ లైన్ అప్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం లోపలికి ఫైనల్లీ ఐ హోప్ దట్ ఫ్లైట్ గోస్ అబౌవ్ ఒకానక్ టైంలో ఈజీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ బట్ అదేదో వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం మనం ఒక రోల్ లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ దిస్ లెబ్రాన్ షూ ఒరిజినల్ ప్రైస్ 140 84 వస్తుంది This one, LeBron. Witness 4, white color, 135, 84 costume, they're all originals here. And 140, again 84 costume, 160, 99 costume, 205, 109, almost 50% flat on the 220, 169, look at this shoe, and additional 20%, kind of the Chinese as I said, but make the matter, 80, 59, this is Air Force, no? Yeah. మోస్ట్ ఫేమస్ షూ ఇది ఎయిర్ ఫోర్స్ షూ అంటారు దీన్ని వెరీ వెరీ ఫేమస్ 88 59 అగైన్ దిస్ వన్ ఇస్ ఎయిర్ ఫోర్స్ హై టాప్స్ నో 80 69 అండ్ 185 99 సో చూసారు కదా ఇక్కడ రీటైల్ ఇస్ 185 మనకు వచ్చే ప్రైస్ ఇస్ 99 When you have to do weightlifting and stuff. Weightlifting crazy ఉంటుంది ఇది నాకు ఇది పర్టికులర్గా చాలా బాగా నచ్చింది దిస్ పర్టికులర్ షూ క్రేజీ ఉంది Yeah, yeah, pero eso cambiará cuando ella me vea, girl. సో ఇక్కడ మీకు ఇదంతా కనబడుతుంది కదా ఫ్యాక్టరీ అవుట్లెట్లో మోస్ట్ ఇంటెన్స్ అండ్ ఇన్సేన్ పార్ట్ ఇది డైరెక్ట్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ చూసారు ఎన్ని షూస్ ఉన్నాయి అన్ని ఫ్యాక్టరీ షూస్ ఎంత ఇది సెక్లిన్ సాఫ్ట్ షూస్ హౌ మచ్ ఇస్ ఇట్ ఒరిజినల్ 195 వో 6997 ప్లస్ అడిషనల్ 20% షూస్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు బట్టల సెక్షన్కి వెళ్ళి చూద్దాం అక్కడ ఏమున్నాయో లైటింగ్ ఎస్ ఆల్మోస్ట్ చూసాం మనం మంచిగా ఉంది లోపల మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశాను ఆ షాప్లో ఇంతకన్నా తీయలేము ఇంక ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అండ్ ఆల్సో ఆల్రెడీ 2 పీపుల్ కేమ్ టు మీ అండ్ టోల్డ్ నాట్ షుడ్ యు సో దట్ వాళ్ళ ముందు జస్ట్ ఇట్లా క్లోజ్ చేసినట్టు చేసి ఇంకా కొంచెం షూట్ చేసి వచ్చేసా మ్యాక్సిమం ఎంతైతే వెళ్ళొచ్చేది అంత లాగేసా సో అదే నైకీ స్టోర్ మనం చూసాం కదా ఇప్పుడు కొంచెం త్వరగా వెళ్ళాలి కొంచెం ఇంపార్టెంట్ పని వచ్చి పడింది అదేంటి అనే తర్వాత చెప్తే నైకీలో షూస్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఒక గివ్ అవే చేస్తే ఎట్లుంటుందని లెటర్ డూ గివ్ అవే అండ్ గివ్ అవే ఇవ్వాలంటే నేను ఉండాలి కదా ఐఎమ్ కమింగ్ టు ఇండియా ఐ డోంట్ నో బట్ లెట్ అస్ సీ కమ్ 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 విచ్ వన్ రైట్ సో మ్యాటర్ అదనమాట అండ్ ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనౌన్స్మెంట్ కూడా ఉంది నవంబర్ 22nd డేట్ గుర్తుపెట్టుకోండి క్రేజీ అనౌన్స్మెంట్ రాబోతుంది ఆ రోజు వన్ డే బిఫోర్ మై బర్త్డే ఓ యా అండ్ ఆల్సో మీరు ఈ పాయింట్ దాకా ఉండి వ్లాగ్ మీకు నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టేయండి అండ్ ఆల్సో హ్యాష్ట్యాగ్ రోడ్ టు 150K కొట్టేయండి వీఆర్ వెరీ క్లోజ్ వీఆర్ దిస్ క్లోజ్ 150K కొట్టేద్దాం అండ్ వాట్ డు వీ డూ నెక్స్ట్ లెట్ అస్ నైకీ స్టోర్ మీకు ఎట్లా అనిపించింది చెప్పండి గివ్ అవే కూడా వస్తుంది దాని అనౌన్స్మెంట్కి కొద్దిగా వెయిట్ చేయండి నేను నెక్స్ట్ బ్లాగ్లో డెఫినెట్గా చెప్పేస్తా అప్ టిల్ దెన్ రోల్స్ అడియోస్ అమిగోస్ రోల్స్ రాయస్ అడియోస్ ఇకేసలో కే తు కేరా సర్ ఇక
que sea lo que tú quieres.